నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ కోటలో ఆయనే యువరాజు అంతేకాదు కోట బయట రాజకీయాలకు ఆయనే వ్యూహకర్త తన వ్యూహాలతో అన్నను మూడు సార్లు అధికారంలో నిలబెట్టిన తమ్ముడు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు మూడు సార్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచిన తర్వాత అభివృద్ధికి బొబ్బిలి నియోజకవర్గం ఆమడ దూరంలో ఉందా మరిసారి బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ జనసేన అలయన్స్తో అధికారంలోకి రాబోతున్నాం అని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి బొబ్బిలి యువరాజ బేబీ నయనగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారు మరి నిజంగా ఇదంతా రేపొద్దున్న మీకు జనాలు ఓట్ల రూపంలో పడాలనే కార్యక్రమం ఏమైనా చేపట్టారా లేకపోతే మీకు మీకున్నటువంటి ఔదార్యం చాటుకుంటున్నారా ఏ రకంగా దానం చేసినా ఏ రకంగా సాయం చేసినా ఏ రకంగా సేవ చేసినా రాజకీయ లబ్ధి గురించి నేను ఏ రోజు కూడా చేయలేదు చేయబోను కూడా నా జీవితంలో ఎంతో ఘనచరిత్ర ఉంది తాండ్ర పాపారాయుడు గారు వంశీకులు మీరు దాదాపుగా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నారో ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా మీ అన్నగారు గెలిచారు ఓకే అదేవిధంగా మినిస్టర్గా కూడా చేశారు మరి ఇంతటి ఘనచరిత్ర ఉంది బొబ్బిలి రాజావారు మీరు మరి మీ హయాంలో కూడా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరగలేదని చాలామంది మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటే మా హయాంలోనే జరిగింది వైసీపీ దాడుల్ని తట్టుకుని నిలబెడగలిగే శక్తి దమ్ము ధైర్యం ఒక టీడీపీకే ఉందన్నారు సరే అంతటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తోటి పొత్తి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే టీడీపీకి వంటకే లేదు దమ్ము ధైర్యం లేదు అనుకుంటున్నారు సో మీరందరూ కలిసి పెత్తందారులంతా ఒకవైపు మీ బిడ్డ ఒక వైపు అని చెప్పేసి ఆయన స్లోగన్ ఇచ్చుకుంటూ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఈ విధంగా పెట్టుకుంటూ ఆయన సిద్ధం సిద్ధం దేనికి సిద్ధం ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం కట్టబొట్టసారి తీసుకుని మొత్తం వాళ్ళైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ముప్పై సంవత్సరాల అధికారం అంటున్నారు మరి ఏంటి మరి టీడీపీ ఏమి స్టాండ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ మీ లూజ్ వన్ సెవెంటీ ఫైవ్ సో గజలు మనం చూస్తే ఇప్పుడు ఆయన ఏదైతే మహిళలకి చాలామందికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఏదో జగనన్న చేయతి కిందో ఏదో రకంగా విపరీతంగా డబ్బు ధారాదత్తం చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా రేపు ఓట్ల రూపంలో అటువైపు వెళ్ళే అవకాశం లేదని మీరు అనుకుంటున్నారు ఈ ఈ ఐదు సంవత్సరాలు ఒక చేతితో ఇచ్చాడు పది చేతులతో తిరిగి తీసుకుంటాడు సో ఈసారి టీడీపీ రాకపోతే ఇంకా టీడీపీ పని అయిపోయినట్టు అని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాయి బొబ్బిలి యువరాజ గారి ముందు మనం ఉన్నాం బొబ్బిలి యువరాజ గారిని అడిగి అంటే బొబ్బిలి యువరాజ గారు అనేటంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్ నాయకులు టీడీపీ బొబ్బిలి సీనియర్ నాయకులు అని అనొచ్చు ఆయనతో మాట్లాడి మరి ఈ నియోజకవర్గ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఎందుకంటే దాదాపుగా టీడీపీ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితిలో ఒక మంచి సపోర్ట్గా నిలిచి మరి కొడనటువంటి క్యాడర్లో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు మంచి ఉత్తేజాన్ని రగిల్చినటువంటి బేబీ నయన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి క్లియర్గా అసలు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం నయన్ గారు నమస్తే నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ప్యాలెస్ వెల్కమ్ టు బొబ్బిలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ దగ్గర రావడానికి చాలా కష్టపడ్డాము సార్ మేము చాలా ప్రోయాక్టివ్ ఇప్పుడు కాన్స్టిట్యువెన్సీలో నిత్య బాధ్యతలు ఉంటాయి ఎక్కువ తిరుగుతుంటాం ఎక్కువ ఇంట్లో కన్నా కాన్స్టిట్యువెన్సీలోనే ఉంటాం దానికి పార్తపురం కాన్స్టిట్యున్సీ రెండు మండలాలు జిల్లా అంతా ఇక్కడికక్కడికి పిలుస్తుంటారు సో కొంచెం కష్టమే కష్టమే పట్టుకోవడం ఇంట్లో పట్టుకోవడం కష్టం పట్టుకోవచ్చు ఓకే చూశాను అందుకనే రాగానే ఈ కోట నిండా మొత్తం కూడా అంతా మిమ్మల్ని కలవడానికి జనం మేము సెటప్ చేసుకున్న దాదాపుగా ఒక అరగంట కానీ రాలేకపోయారు మీరు ఇంకా కూడా ఇంకా జనం ఉన్నారు సో నేను ఎందుకంటే ఇప్పుడు పత్తి ఇప్పుడున్నటువంటి పొలిటికల్గా సినారీ అట్లా ఉంది కాబట్టి సో నేను ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాననే దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది సార్ నేను అంటే దాదాపు అంటే ఏంటది మన శ్రీకాకుళం నుంచి రాజాం మీదుగా పొందూరు ఆ దారి మీదుగా మీ ఊరు రావడానికి దాదాపు నాకు నాలుగు గంటల సమయం పట్టింది అంటే పరిస్థితి ఏ దారుణంగా ఉందనేది నేను నాకు ప్రత్యక్షంగా నేను ఈరోజు చూశాను ఏంటి సార్ అంటే రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి కారణం ఏంటంటారు అసలు ఎంతో పేరుగాంచినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కుదలైపోయినటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా ముందు లేనటువంటి మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను రెండు జిల్లాలని విజయనగరం జిల్లా అని మాన్యం జిల్లా అని అనుసంధానం చేసే రెండు నదులు వేగావతి సువర్ణముఖి రెండు బ్రిడ్జెస్ తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా ఈ ఈరోజు కూడా పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి మరమ్మత్తుల పేరుతో కోట్లు ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా పురోగతి లేని పరిస్థితి టెండర్ పూర్తయిన కాంట్రాక్టులు కూడా భయపడిపోయి పేమెంట్లు పాత టెండర్లు వీళ్ళు పేమెంట్లుకి ఇబ్బంది పెట్టాను ఆలుపారిపోయాను మళ్ళీ రీటెండరింగ్లో కొత్త కాంట్రాక్టులు కూడా వీళ్ళు పేమెంట్లు ఇవ్వక చేసిన పనికి పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల ఆలు రాలేదు రోడ్లు మీ అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లు ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేసుకొని ఎందుకంటే ఒకటి కా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు డబ్బు కేటాయించట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి జీరో ఓకే రెండు కాంట్రాక్టర్ కూడా అన్లెస్ హీస్ వెరీ ఇన్ఫ్లుయెన్స్ విత్ చాలా పలుకుబడి అధికార పార్టీలు ఉంటే తప్ప బిల్లులు భయం ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం టెండర్లు అయిపోయిన వర్క్స్ మేము అనేక మంది కాంట్రాక్టర్స్తో నేను మాట్లాడాను సరే మన ప్రతిపక్షంలో ఉంటే పదవు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి రోడ్లు చేంజ్ చేయించామని కాంట్రాక్ట్ మీరు మీ గవర్నమెంట్ మీ 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 గవర్నమెంట్ మీ బిల్లులు అవ్వండి మీరు దయచేసి మీరు మాకు చెప్పకండి మేము చేయలేమని చెప్పేసిన పరిస్థితి చాలా ఘరం ఇప్పుడు మీరు వచ్చి ఉంటారు ఈ బ్రిడ్జ్ పోవడం వల్ల బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి బొబ్బిలి కారాడ తెర్లం రోడ్డు అవన్నీ ఆకులకట్ట కోటిపల్లి జీకేఆర్పురం రోడ్డు పూర్తిగా హెవీ వెహికల్స్ తిరగడం వల్ల పూర్తిగా శిథిలాఫస్థ చేరుకుంది దానికి ఇవాళ ఇప్పుడు ఏంటంటే కొండనాళికను పట్టుకోవడానికి ఉన్ననాళిక ఊడిపోయింది అన్నట్టు ఈ బ్రిడ్జ్ మరమ్మతులు ఉన్న రోడ్లు కూడా ఈ ఈ బ్రిడ్జ్ మరమ్మతుల వల్ల డైవర్ట్ చేసిన హెవీ ట్రాఫిక్ వల్ల ఉన్న రోడ్లు కూడా పోయే పరిస్థితి వచ్చింది పోయే పరిస్థితి కాదు పోయి పొద్దుగా ధ్వంసం అయిపోయి అదనమాట పరిస్థితి కానీ సార్ ఇక్కడ అంటే ఎంతో ఘనచరిత్ర ఉంది తాండ్ర పాపారాయుడు గారు వంశీకులు మీరు దాదాపుగా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ పాటు రాజకీయంలో ఉన్నారో ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా మీ అన్నగారు గెలిచారు ఓకే అదేవిధంగా మినిస్టర్గా కూడా చేశారు మరి ఇంతటి ఘనచరిత్ర ఉంది బొబ్బిలి రాజావారు మీరు మరి మీ హయాంలో కూడా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరగలేదని చాలామంది మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటే మా హయాంలోనే జరిగింది మనం శాంక్షన్ చేసినటువంటి రోడ్లు పూర్తయి ఉంటే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ క్రోర్స్ అవి ఏవి కూడా పూర్తి చేయలేదు ఇవాళ రోడ్ బైడ్నింగ్ ఏదైతే జరిగిందో సగం మా హయాంలో జరిగింది ఇంకొక సగం కూడా మనం తెచ్చినటువంటి నిధులతో ఒక రూపాయి అదనంగా ఖర్చు పెట్టకుండా ఒక టీడీఆర్ ఇచ్చి పూర్తి చేశారు అది కూడా నాలుగు సంవత్సరాలు తాత్సారం చేసి ఎన్నికల ముందు మసిబూజ్ మార్గా చేసిన విధంగా చేసి అది కూడా లోపం వల్ల నాణ్యత లేని పైపు లేయడం వల్ల తప్పకుండా రేపు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్ అయిపోయిన వెంటనే విజన్ ఎంక్వైరీ చేసి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఏవైనా అభివృద్ధి తాగునీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏవైనా జరిగిందంటే అది మా జరిగింది ఆ జరిగినటువంటి డెవలప్మెంట్ని కూడా వీళ్ళు కుంటుపరిచి సర్వనాశనం చేసేటువంటి ప్రతిష్ట ఈ అప్రతిష్ట ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మూట కట్టుకుంది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒకవైపు ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఘోర పరాజయం పొందారు ఇక్కడ తర్వాత పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నిస్తేజంలోకి వెళ్ళిపోయి ఎందుకంటే ఒక రకంగా స్తబ్దుగా అయిపోయింది అయినా కూడా మీరు మొక్క ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు కేడర్ అంతా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ బొబ్బిల్లో కాస్త కోస్తా బ్రతుకుందంటే దట్ ఈస్ గ్రేస్ క్రెడిట్ టు నయన్ గారు సార్ ఏం సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మరి టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ రేపు తెలుగుదేశం జనసేన అలయన్స్ రేపు రాష్ట్రంలో గవర్నమెంట్ రాబోతుంది అందులో అనుమానం లేదు బొబ్బిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతోనే తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్ని ఇక్కడ ప్రజలు ఓటేసి అఖండమైన విజయం చేకూర్చిపోతున్నారు అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు రెండు ఒకటి నేను అంగీకరించను మీరు నిస్తేజంలో ఉన్నప్పుడు మీరే ప్రాణం పోసారనే దానికి తెలుగుదేశం పార్టీ హ్యాజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద బెస్ట్ క్యాడర్ అండ్ ద బెస్ట్ వర్కర్స్ క్రియాశీల కార్యకర్తలు అవనివ్వండి తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్త అవనివ్వండి బహుశా ఏ పార్టీకి అంత డివోటెడ్ క్యాడరు అంత భక్తి శక్తిలో ఉన్న క్యాడర్ ఎక్కడ కూడా ఉండదు వాళ్ళని జస్ట్ నేను నడిపించే వరకే చేశాను వాళ్ళని నేను నడిపించి ముందున్నాను కానీ నన్ను మా నాయకుల్ని క్యాడర్ నడిపించారు అది మాత్రం వాస్తవం అందులో మాత్రం ఏమాత్రం అనమాన అది ఆ ప్రివిలేజ్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికే ఉంటుంది అంత మంచి డివోటెడ్ క్యాడర్ ఉండడం ఓకే సో ఇన్నిసార్లు మీ అన్నగారు అయినటువంటి సుజయకృష్ణ గారు కూడా ఇన్నిసార్లు గెలవడానికి కారణం కూడా వెనకుండి మీరు నడిపించారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఎవరు నడిపించినా నడిపించ ఫైనల్గా ప్రజలు ఓట్లేస్తేనే కదండి ప్రజలు ఓట్లేస్తే ఎవరైనా గెలుస్తారు ప్రజలు మూడు సార్లు ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టం అవకాశం కల్పించారు ఎవరు నడిపించినా ఎవరు క్రియాశీలక వ్యవహరించినా అల్టిమేట్ ఇట్ ఈస్ ద పీపుల్ ద పీపుల్ వాళ్ళ దైవ దాక్షిణ్యాల వల్ల వాళ్ళ దైవ వల్ల మనం ఇన్ని సంవత్సరాలు కూడా మనం రాజకీయాల్లో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకుంటూ కానీ సుజయకృష్ణ గారు ఈ మధ్య కాలంలో అసలు కనపడడం లేదు రకరకాల వార్త కదాలు అన్ని ఛానల్స్లో కూడా వస్తూ ఉన్నాయి ఏంటి అన్నగారు అంత పెద్ద అంటే అధికారం అనుభవించినటువంటి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మినిస్టర్గా చేసినటువంటి అన్నగారు ఈ మధ్య కనిపించకపోవడానికి గల కారణాలు ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా పెంచకపోవడం ఏమీ లేదు ఒక టూ ఇయర్స్ వరకు కూడా తను తన కూతురు పెళ్ళి లో బిజీగా ఉన్నాడు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు నియోజకవర్గంలో కనిపించినా కనిపించబడి ఎప్పుడు కూడా తన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాకు అందిస్తూనే ఉన్నాడు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తారనే బాగుంటుంది ఎప్పుడు నేను ఇద్దరం కూడా ఎప్పుడు కూడా కన్ఫైడ్ అవుతాం లేదా ఒకరు ఒకరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం సలహాలు తను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటిషియన్ కాబట్టి ట్వంటీ ఇయర్స్ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి తను సలహాలు సూచనలు కూడా తీసుకెళ్తాను ఒకవేళ నేను చేసింది ఏమైనా ఇలా చేయాలన్నా మార్పు చేయాలన్నా ఇప్పుడు కూడా వెంటనే ఫోన్ చేసి సూచిస్తాడు అదేం లేదు తను ప్రజల్లోని ఇంతకు ముందు తను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అంత యాక్టివ్గా లేడు కానీ తను కార్యక్రమాలు తను ఫంక్షన్స్ కావనివ్వండి కార్యక్రమాలు కావనివ్వండి పార్టీ కార్యక్రమాలు అనేకమైన తను వీలున్నప్పుడు తప్పకుండా తను హాజరయ్యాడు అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఓకే కానీ ఇప్పుడు బేబీ నయన గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు అదేమి లేదండి ఒక పక్క అన్నగారు ఉన్నారు ఇంకొక పక్క నాకు రక్తం పంచుకు పుట్టకపోయినా మేమిద్దరం తెంటి లక్ష్మినాయుడు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఉన్నారు వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉన్నారు నాది ఒంటరి పోరాటం రాష్ట్రం అంతా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినప్పుడు రాష్ట్రం అంతటికి తెలుగుదేశం పార్టీ వాణి చంద్రబాబు నాయుడు గారు ఖ్యాతి వినబడేలాగా బొబ్బులు పులుల్లాగా గర్జి గర్జించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉన్నప్పుడు నాది ఒంటరి పోరాటం ఉంది వంట పోరాటం అస్సలు ఎప్పుడు కూడా అవుతున్నాది సో మీరు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ దాడుల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి దమ్ము ధైర్యం ఒక టీడీపీకే ఉందన్నారు సరే అంతటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తోటి పుత్తి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే టీడీపీకి దమ్ము ధైర్యం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ధైర్యం లేదని మీరు దమ్ము ధైర్యం గురించి కాదు లైక్ మైండెడ్ పీపుల్ ఒక లైక్ మైండెడ్ ఫెల్ ఒక రెండు వేల పంతొమ్మిదిలో ఒక చారిత్రక తప్పిదం జరిగింది ఆ చారిత్రక తప్పిదం వల్ల మన పిల్లలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రైతులు దెబ్బతిన్నారు మహిళలు దెబ్బతిన్నారు వృత్తి పని వాళ్ళు దెబ్బతిన్నారు యువకులకు ఎం టెక్ చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎన్ఆర్జీఎస్ పని చేస్తున్నారు పని చేసుకొని బతుకుతున్నారు ఎందుకంటే తన యొక్క తండ్రి అప్పులు చేసి మమ్మల్ని మనల్ని చదివించి ఇవాళ మనకు ఉద్యోగం లేకపోయినా మన 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 తల్లిదండ్రి ఇబ్బంది పడకూడదని ఎంటెక్ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యో వాళ్ళు ఇవాళ మట్టి పని చేసుకొని బతుకుతున్నారు అంత దుర్భరమైన దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది రాష్ట్ర భవిష్యత్తు శ్రేయస్సుకోరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు శ్రేయస్సుకోరి ఇవాళ ఈ రెండు పార్టీలు కలిసి లైక్ మైండెడ్ పార్టీస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ఒక నైతిక విలువలతోనే ఒక ప్రజా శ్రేయస్ కోరి నైతిక విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఇక్కడ బలాబలాల గురించి కాదు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి రాష్ట్ర ప్రజా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు రాష్ట్ర తాలూకు భవిష్యత్తు గురించి రెండు పార్టీలు కలిసి అందులో ఏమాత్రం కూడా అనుమానం సో ఈ మధ్య జరిగినటువంటి కొన్ని అంశాలను మన పరిగణలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాస్త మీ మీద అలకపోయినట్టుగా వార్తా కథనలు అయితే వస్తున్నాయి కారణం కూడా చెప్తాను సార్ ఏంటంటే మీరు ఒక రెండు సీట్లు ఆయన సంప్రదించకుండా అనౌన్స్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించకుండా రెండు సీట్లు అనౌన్స్ చేశారు అది అది ఏ సందర్భంలో జరిగిందో అది పైన జరిగింది నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళు రెండు సీట్లు ప్రకటించినప్పటికే అలయన్స్కి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు మేము కలిసే వెళ్తాం ఎట్టి వైసీ వైసీపీ వైసీపీని చిత్తుగా ఓడిస్తామని ఆ రెండు సీట్లు ప్రకటించినప్పుడే మా నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా మీరు ప్రస్తావించాలి సో అది దానికి దానికి తావే లేదు కమ్యూనికేషన్ గ్యాప్కి తావే లేవు సమన్వయంతో అన్ని సమస్యలు సమస్యలే లేవు అన్నిటిని కూడా పరిష్కరించుకొని మేము ముందుకు వెళ్తాం ఓకే బీజేపీతో పొత్తు ఖాయమైనా మరి అది పైన లెవెల్లో ఉంటుందన్న మీ ఒపీనియన్ ఏంటి నాకు నాకు ఒపీనియన్ లేదండి ఓకే ఇరు పార్టీ పెద్దలు ఏ డిసైడ్ చేస్తే అదే నా ఒపీనియన్ మనకి వేరే ఒపీనియన్ నాకు వ్యక్తిగత ఒపీనియన్ ఏమి ఉండదు ఆర్ అ డిసిప్లిన్ సోల్జర్ ఆఫ్ ద పార్టీ ఓకే గారు ఇక మీ విషయానికి వస్తే ఇక్కడ చూస్తే అప్పల్ నాయుడు గారు అయినా దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అప్పటి నుంచి ఇక్కడ కనీసం ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ పోయించలేదు సో ఇక్కడ అభివృద్ధి శూన్యం ఏ రంగంలో చూసుకున్నా మేమున్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏదైనా ఒక నీళ్ళ బోర్లు వేయించినా కానీ మీ హాయంలోనే జరిగింది రోడ్లు మరమ్మతులు చేయించినా కూడా మీ ఈ ఈరోజు కూడా ఈ రోజు కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో ఎస్ అది ఆ లేయించడం చేతకాక ఈ ఫైవ్ ఇయర్స్లో టూ హండ్రెడ్ బోర్స్ వేయించాం ఒక నాలుగైదు మంచినీటి పథకాలు కట్టించాం అనే గ్రామాల్లో అది కూడా మనం చేసి ఓకే సో అంటే ఈయన ఈ నాలుగు ఏం చేసింది ఏం లేదంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏమైనా చేసే ఉంటే స్టేట్లో ఎక్కడా రాని ఫలితం బొబ్బుల నియోజకవర్గం ఒక్క దగ్గరే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాదు అప్పటికే ఎలక్షన్ అయిన సంవత్సరంకే మనం బొబ్బుల రోజులను ఓడించి ఒక తప్పిదం చేశామని ప్రజలు పశ్చాత్తాపడ్డారు ఎలక్షన్ అయిన రెండు నెలలకే నా పుట్టినరోజు వేడుకలకి ఇంచుమించు పదివేల మంది వచ్చారు ఎలక్షన్ రెండు నెలలకి రెండు నెలలకి తర్వాత స్థానిక సంస్థలు అభిమానంతో వచ్చారా లేదా పార్టీ మీద అభిమానంతో వచ్చారా రెండు 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 మా మీద అభిమానంతో కొంతమంది వస్తే పార్టీ మీద అభిమానంతో ఎక్కువ మంది వచ్చారు వాళ్ళు అన్ని రంగాల్లో టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టే ఇవాళ మీరు ఏ సర్వే చూసినా ఎక్కడ చూసినా క్లియర్ కట్ మెజారిటీతోని ఒపీనియన్ పోల్స్ సమని బొబ్బుల్ నియోజకవర్గం సంబంధించి ఎక్కడ మీరు చూసినా ఎస్ఎంఎస్ పోల్ దగ్గర నుంచి యూట్యూబ్ పోల్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏ పోల్ చూసినా అనీక్వివోకల్ మెజార్టీతో బొబ్బుల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని నిరూపణ అయింది అయితే రేపు ఓట్ల రూపం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే సో రాష్ట్రం అంతా నియోజకవర్గంలో జరిగే పరిస్థితుల్లో జరుగుతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్ప్రెసిడెంటెడ్ వేవ్ రాబోతుందండి అన్ప్రెసిడెంటెడ్ వేవ్ మీరు మీరు మీరేమో ఈ ఈ హోప్తో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆల్రెడీ మనకు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ ఓట్ మహిళల రూపంలో మనకి ఎలాగా ఉంది సో మనం ఏంటంటే ఎక్కువ రోజులు లేవండి వంద రోజులు లోపు తేలిపోతాయండి ఎక్కువ రోజులు లేవు కదా మళ్ళీ మనం కలుసుకుంటాం కదా మనం తప్పకుండా మనం మాట్లాడదాం సో మీ నియోజకవర్గంలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏంటి జరిగింది ఏంటి ఎందుకంటే మీ హయాంలో జరిగిందే అభివృద్ధి ఇప్పుడు తర్వాత జరిగింది ఏం లేదు అంటున్నారు అసలు ఏంటి ఇక్కడ ఉన్న సమస్యలండి ప్రధానంగా మెయిన్ నిరుద్యోగ సమస్య అండి నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది గ్రోత్ సెంటర్లోని ఒక పది ఊర్లు రైతులు చాలా తక్కువ ధరకి మన ఇంట్లో ఉద్యోగాలు వస్తాయనే ఆశతోని భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానిక ప్రజలకి ప్రజలకు ఉద్యోగాలు కల్పించకుండా టెక్నికల్ నాలెడ్జ్ అని ఈ క్వాలిఫికేషన్ అని పేరుతోనే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి నిరుద్యోగ సమస్య ఈ గ్రోత్ సెంటర్లోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది ఇండస్ట్రియలైజేషను లేకపోతే బేస్డ్ ఇండస్ట్రీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది మాకు పెద్ద దెబ్బ ఎక్కడంటే ఇంచుమించు ఒక పదివేల కుటుంబాలు బతికే జూట్ మిల్లు జూట్ పరిశ్రమ అవనివ్వండి షుగర్ ఫ్యాక్టరీ అవ్వనివ్వండి మూతపడిపోయి అది చాలా పెద్ద దెబ్బ అండి మాకు సో బేస్డ్ ఇండస్ట్రీ కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ముఖ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పూర్తిగా శూన్యం అండి మొత్తం శూన్యం సర్వనాశనం అయిపోయింది నియోజకవర్గం ఎస్పెషలీ ఈ ఐదు సంవత్సరాల్లోనే చాలా చాలా నష్టపోయింది నియోజకవర్గం వేసినటువంటి రోడ్లకు దాఖలాలు లేవు వేసిన రోడ్లు కూడా నాణ్యతలో నాణ్యత పాటించబడడం వల్ల పోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఒక లక్ష రూపాయలు పెట్టి రోడ్డు వేసుకోలేని పరిస్థితిలో పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు జనరల్ బాడీలు అయితే వైసీపీ సర్పంచ్లు నాకు ఫోన్ చేసి చెప్తారు మీ వాళ్ళని అడగమనండి దాని గురించి అడగమనండి దీని గురించి అడగమనండి నాకు ఫోన్ చేసి చెప్తారు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోని వైసీపీ సర్పంచ్లే ఉన్నారు గ్రామంలోనే ఏమాత్రం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బాట ఏదైతే వేశారో అదే తప్ప ఇవాళ చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఈ రోజు కూడా బొబ్బుల్ నియోజకవర్గంలో కొన్ని కొన్ని గ్రామాల్లో సమ్మర్లో ట్యాంకర్లతో నీరు సప్లై చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది దాన్ని మనం తాగునీరు సరఫరా అనేది అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది మెయిన్ రైతులకి గిట్టుబాటు ధర అది మన ఈ పాలసీ కాదు మన నియోజకవర్గ సమస్య కాకపోయినా మెయిన్ రైతాంగం రైతాంగం అనేది చాలా చాలా ముఖ్య పాత్ర ఈ నియోజకవర్గంలోని ఎక్కువ మంది శాతం ప్రధానంగా పంట రైతాంగం వరేనండి ఓకే ఇవాళ వరిసేను వెయ్యికి రెండు వందల యాభై నుంచి మూడు వందలు నష్టపోయి డాలర్లకు కమ్ముకునే పరిస్థితి ఎందుకంటే ఈ గవర్నమెంట్కి అమ్మినా ప్రొక్యూర్మెంట్ చేయకుండా ప్రొక్యూర్మెంట్ ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్స్ దోపిడీకి సగం ఈ ప్రభుత్వ దోపిడీకి సగం స్థానిక నాయకులు తోకోలో సగం వరి వరి అవనివ్వండి మొక్కజొన్న రైతు ప్రతి రైతులు అన్ని రంగాల్లోని పాపం ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు రైతులను ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ముందు రైతు స్థిరీకరణ ఏర్పాటు చేస్తా ఉన్నా ఉన్న గిట్టు ధర గిట్టుబాటు ధర కాదు కదా దాని అసలు ధర కూడా కాకుండా నష్టపోయిన ధరకే రైతులు వారి యొక్క పంటలని విక్రయించారు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులు ఇంకా తది సమస్యలు జనరల్గా స్టేట్ వైడ్ ఏ ఉంటే అవన్నీ కూడా పరిష్కరించవలసిన అవసరం ఉంది ఓకే ప్రధానంగా చూసుకుంటే ఇవి సమస్యలు ఓకే ముఖ్యంగా రోడ్ల ఎడల్పులు కూడా లేవు చాలా ఇరుగుదారులు ఉన్నాయి అవి మీ హయాంలో కూడా జరగలేకపోయింది కారణాలు ఏంటంటారు మీ మీ ఆ మెయిన్ రోడ్డు ఓకే మెయిన్ రోడ్డు మనం సగం మనమే మొత్తం శాంక్షన్ చేసింది మనం మీ హయాంలో మీ హయాం ఓకే అందులో సగం మనం పూర్తి చేసాం మిగతా సగం చేయబోతున్నప్పుడు కోవలి సెంటర్ నుంచి అమ్మగారు కొనే కట్ట వరకు వాళ్ళు సొంత మనుషులతో కోర్టులకు వెళ్ళించి అడ్డులు పెట్టించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం ఓకే వీళ్ళు మళ్ళీ నాలుగున్నర సంవత్సరాలు తాత్సారం చేశారు ఆ వర్క్ స్టార్ట్ ముట్టుకోకుండా తర్వాత మొన్న ఒక ఆరు మాసాల క్రితం చేశాను చేసినప్పుడు అది అడ్డ అంటే వాళ్ళు రాజకీయ పరిపక్వతకి మా మెచ్యూరిటీకి మీకు తేడా చెప్తున్నాను ఒక నిమిషం అవ్వదు ఆ వర్క్ షాపాలంటే ఏదో ఒక పెను పెట్టి లీగల్గా కా మేము కానీ మేము అలాంటి తప్పుడు పని చేయం వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు వీళ్ళని రాజకీయంగా కంపు చేయాలని ఆపారు లేదు మన ప్రజల ప్రజల సౌ ప్రజల సౌకర్యం మనకు ముఖ్యం అనుకొని మనం ఆపకుండా అన్ని విధాలుగా ఎవరైనా అడపాదడపా మన మనుషులు రోడ్ బైడ్ని సహకరించకపోయినా చెప్పి లేదు పది మందికి ఉపయోగపడింది మనం ఇవ్వాలని మనం మోటి వాళ్ళు అడగకపోయినా మనం మోటివేట్ చేసి ఈ రోడ్ బైడ్నింగ్కి సహకరించాం పూర్తిగా పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యత లోపం పాటించలేదు అన్నీ బరస్ట్ అయిపోయి వేసినటువంటి రోడ్ని పది దగ్గర మళ్ళీ తవ్వించారు పది దగ్గర బికాస్ నాణ్యత లోపం లేకపోవడం రోడ్ వైడ్నింగ్ అనేది శాంక్షన్ చేసిందే మనం ఇంకొక మార్కెట్ రోజు ఏదైతే ఉందో అది తప్పకుండా శాంక్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంది ముందు ఇది పూర్తి చేసే కదా చేద్దాం అనుకున్నాం ఇది వాళ్ళు ఆటంకాలు సృష్టించడం వాళ్ళు పూర్తి చేయలేకపోయాం తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో మార్కెట్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రోడ్ వైడ్నింగ్ అవ్వాలి మాకు వెహికల్స్కి రాకపోకలు మాకు బిజినెస్ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఉంది తప్పకుండా అదే కాదు ఇంకెక్కడ అవసరమైనా మనం చేసి పెడతాం సార్ మీరు దాదాపు అంటే మూడు సార్లు రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యం అన్నగారికి ఉంది రాజకీయంగా మీకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి పైగా బొబ్బిలి రాజులు మీరు ఎందుకు మరి అంత రెండు వేల పంతొమ్మిదిలో అంత గోడ ఓటమి ఎందుకు ఎవరో ఓటమని నేను ఒప్పుకోనండి అందరూ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలతో ఓడిపోతే మేము ఎనిమిది వేలతోనే ఓడిపోయాం ఓకే మేము ఎనిమిది వెళ్తున్నాం ఓడిపోయాం ఎనిమిది ఓటమే ఓటమే ఒక ఓటైనా ఓటమే ఘోరం అంటే నేను ఒప్పుకోను ఘోరం ఓటమంటే ఒప్పుకోను అది ఏంటంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సు అది ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నెత్తుల మీద చేసి ఏదైతే జరిగిందో అది ప్రజల పాలిట శాపంగా మారింది ఐదు సంవత్సరాలు భస్మాసుర హస్తం మెయిన్ ఘోరం ఓటమి అందరు బొబ్బలి నియోజకవర్గ మెజార్టీ మీరు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అసలు ఏమాత్రం కూడా అందరూ ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు అయినా మనం ఎనిమిది వేలుతో ఎనిమిది వేలు పైకి వెళ్ళి ఓట్లతో కొంచెం అంచనాలు తప్పే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇద్దామని ఆ గాలిలోనే మేము ఓడిపోయాము తప్ప ఇంకా మరి ఇంకేమీ కాదని నేను మీకు ఓకే మీ నియోజకవర్గంలో మీ ఓటమి తర్వాత టీడీపీలో ఉన్న మెయిన్ సీనియర్ లీడర్ అందరూ కూడా రావు గారు లాంటి వాళ్ళు కావచ్చు ఇందాక మీరు అన్నారు ఇది లక్ష్మణ్ నాయుడు గారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు గారు వెళ్ళలేదు పురుషుడు గారు పార్టీలో ఉన్నారు పార్టీ తెర వెళ్ళిపోయినటువంటి సందర్భంలో లక్ష్మణుడు గారు వెళ్ళలేదు తప్పదు ఓకే లక్ష్మణుడు గారు డే వన్ నుంచి కూడా వారు పూర్తి సహాయ సహకారాలు అందించి క్రియాశీలకంగా ఇప్పుడు ఈ రోజుకి కూడా అన్న క్రియాశీలకంగా ఆయన ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోలేదు యాక్టివ్గా పార్టీకి చేసి పార్టీకి బలం సమకూర్చడంలోనే వారు వంతు కృషి ఇంకా ఎంత కృషి చేస్తానో అంతే దానికన్నా రెట్టింపు కృషి ఆయన చేస్తున్నారు బొబ్బుల్ నియోజకవర్గంలో ఆయన తర్వాత వెళ్ళలేదు ఆయన తర్వాత వెళ్ళి ఎక్కడ వెళ్ళారు ఓకే సో భాస్కరావు గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిపోయారు భాస్కరావు గారు కదా అనేక మంది వెళ్ళిపోయారు మున్సిపల్ ఎలక్షన్స్ రేపు నామినేషన్ అనగా పదమూడు మంది వార్డులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వెళ్ళి వెళ్ళిపోయారు ఎస్ ఎగ్జాక్ట్ వెళ్ళిపోయినా ఎదుర్కొన్నామే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కుటుంబాన్ని వదిలేసుకున్న కుటుంబంలో ఒక ఇంట్లోని చుచ్చులు వచ్చినా ఇది వచ్చినా నిలబడ్డారే ఫేస్ చేసామే చెమట్లు ఎక్కించామే నలుగురు మంత్రులు ఇరవై మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇంటింటికి తిరిగారే ఇక్కడ బొబ్బిల్ నియోజకవర్గంలో ఓటమి భయపడే కదా సో అతి స్వల్ప పదకొండు వార్డులు గెలిచాం నా నాలుగు వార్డులు యాభైలోకి పోయాం రెండు ఓట్లు పాతికిలో ఓడిపోయాం సో ప్రజా వాటి అంత ఒత్తిడి చేసి సామవేద దండోబాయులు ఉపయోగించి ప్రలోభాలు గురించి డబ్బు గుమ్మరిస్తే అది అల్పరిస్తాయి అంటే అంటే ఏమండి రాజకీయాలు ఎలా అంటే నాయకత్వం ఎప్పుడు శాశ్వతం కాదు అది నేను కూడా అతీతుడిని కాను నేను నేను ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా నేను పర్ఫామ్ చేయకపోతే నేనే నిక్కువ కాదు ఆర్ నథింగ్ ఇన్విన్సిబుల్ అనుకున్నటువంటి బొబ్బులు రాజులు ఓటం పాలు అవ్వక తప్పలేదు ఒకసారి ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు సో నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఎవరు వెళ్ళిపోయినా అనేక మంది వెళ్ళిపోయారు మీరు పేరు ప్రస్తావించాల అనేక మంది చాలామంది మండల లెవెల్ నాయకులు వెళ్ళిపోయారు గ్రామ లెవెల్ నాయకులు వెళ్ళిపోయారు టౌన్ లెవెల్ నాయకులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా పార్టీ నిలదొక్కుంది వాళ్ళ బలమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది సో అది రాజకీయాల్లోనే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ మన ప్రజాస్వామ్యతాలు గొప్పతనం కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం ఆ నాయకత్వాన్ని ఆకాశంకెత్తడం సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు రాజకీయంగా చాలా రకాలైనటువంటి సమీకరణాలు జరుగుతూ ఉన్నాయి సో మీరందరూ కలిసి పెత్తందారులంతా ఒకవైపు మీ బిడ్డ ఒకవైపు అని చెప్పేసి ఆయన స్లోగన్ ఇచ్చుకుంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఈ విధంగా పెట్టుకుంటూ ఆయన సిద్ధం అని హోర్డింగ్లు పెట్టుకుంటూ ఫుల్గా తిరుగుతూ ఉన్నారు సో సోషల్ మీడియాలో కావచ్చు ఛానల్స్లో కావచ్చు రకరకాల ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి ఏంటి మీ మిద్ద ఏంట యుద్ధం ఏంటి ఏంటంటే మిమ్మల్ని అంటే ఏ రకంగా సిద్ధం అన్ని హోర్డింగ్ ఏదైతే పెట్టారు బహుశా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిదో నెలలో వాళ్ళని ట్రోల్ చేయడానికి ఎన్నో అవకాశాలు కల్పించింది వైసీపీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఈ హోర్డింగ్ ట్రోల్ చేసినంత విధంగా ఎప్పుడు కూడా అవకాశం సిద్ధం దేనికి సిద్ధం ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం తట్టబొట్టా సర్దు ఇంటికి వెళ్ళిపోవడానికి తట్టపోట సర్దుకొని ఇంటికెళ్ళిపోవడానికి సిద్ధం మీరు నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా నమ్ముతారు ఆయన మిమ్మల్ని ఇంటికి పంపిద్దామని ప్లాన్ లో ఉన్నారు చూస్తారు కదా ఎవరింటికి వెళ్ళిపోతారు ఎవరింటికి వెళ్ళిపోతారు చూస్తాం కదండి ఎక్కువ రోజులు లేవు నైంటీ డేస్ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం మళ్ళీ ఎండుకోబడడానికి సిద్ధం కాదు ఇంటికి వెళ్ళబడడానికి సిద్ధం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గ్రామ సచివాలయాలు కావచ్చు తర్వాత గ్రామ వాలంటీర్లు కావచ్చు ఈ వ్యవస్థలన్నిటిని పెట్టుకొని ఇప్పుడు గృహసారథులన్నింటినీ కూడా కొంతమందిని అపాయింట్ చేసుకుని ఓట్ల షేరింగ్ని ఎక్కడికై వెళ్లకుండా ఒక డిఫరెంట్ అంటే టీఆర్ బీజే ఏదైతే మన టీడీపీ పార్టీని ఒక రకమైనటువంటి అయోమయంలో నెట్టేస్తూ ఆయన ఒక గేమ్ ఆడుతున్నాడు ఆ గేమ్ని తట్టుకోలేకపోతున్న టీడీపీ అనేది రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎవరు అవగాహన లేని చర్చించుకోవాలి తప్ప రాజకీయ విశ్లేషకులు ఆ ఉచ్చులోనే ప్రజలు పడరు ఆ ఉచ్చులో ప్రజలు పడరు ఎట్టి పరిస్థితిలోని రేపు ఆరునూరు అని వీళ్ళు ఎన్ని కుయ్యత్తులు పనినా ఎన్ని చేసినా ఆరునూరాయి నూరైనా ఆరు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ అనేది గెలవడం తద్యం ఆ ఉచ్చిలో ప్రజలైతే పడరు విశ్లేష విశ్లేషకులు ఎవరో వైసీపీ వైసీపీ పార్టీ సానుభూతి పనులు ఎవరో పడాలి తప్ప ఇలాంటి ఉచ్చులో ప్రజలైతే క్లారిటీ అయితే ఉన్నారు అందులో ఏమాత్రం కూడా అనుమానం ఓకే మొత్తం వాళ్ళైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ముప్పై సంవత్సరాలు అధికారం అంటున్నారు మరి ఏంటి మరి టీడీపీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ వైనాట్ మీ లూజ్ వన్ అట్ సెవెంటీ ఫైవ్ అది వాళ్ళ స్టాండ్ వై నాట్ విన్ వన్ నాట్ ఫర్ ఆర్ నూట డెబ్బై ఐదు ఓడిపోతే ఎందుకు ఓడిపోకూడదు వాళ్ళు వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు ఓకే సో ఇక మీ నాయకులైతే వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా సౌమ్యంగా ఉంటూ మీరు పెద్ద కౌంటర్లోకి ఎవరో ఒక బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు లేకపోతే ఒక ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఫైర్ అవుతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో ఎవరో కూడా మీరెవరు మాట్లాడతలేదు అదేవిధంగా వాళ్ళు మాత్రం విపరీతంగా మిమ్మల్ని నానా మాటలు మాట్లాడుతున్నారు అండి ముఖ్యంగా రోజా గారు కావచ్చు అదేవిధంగా గుడివాడ ఆ స్థాయికి దిగజారు కదండి ఎవరు కూడా ఆ స్థాయికి ఆ భాషకి ఆ స్థాయికి ఎవరు దిగజేస్తారు చెప్పండి మా నాయకులు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఎవరిది సిగ్గుసేర ఉన్నదో లేదో ఆ పౌరుష ప్రతాపం ఏంటో రేపు ఎన్నికల్లో తేలితాయి రేపు ఎన్నికల్లో తేలితాయి ఇప్పుడు కాదు కదా రేపు ఎన్నికల్లో తేలితే అవన్నీ పౌరుషం ఉన్నోళ్ళ వల్ల పౌరుషులు లేని వాళ్ళ సిగ్గు సరే ఉందా ఎవరికి సిగ్గుసారి ఉందా రేపు పొరువు ఎవరితో పోబోతుంది ప్రజల దగ్గర అనేది రేపు ఎన్నికల్లో తేలుతాయి వాళ్ళు చేసినటువంటి సవాళ్ళకి వాళ్ళు వాళ్ళు దిగజారి మాట్లాడిన దానికి స్పందించవలసిన అవసరం లేదు కదా మా పందాలోని మా పార్టీ నాయకుల పందాలోని మా హుందాతో మేము స్పందిస్తాం వాళ్ళు ఒక లో లెవెల్కి దిగజారు అంటే మేము దిగజారవలసిన అవసరం లేదు కదండి ఓకే సో ఈరోజు చూసుకుంటే చాలామంది నాయకులు వైసీపీ నుంచి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది మళ్ళీ వాళ్ళ మీద అలుగో లేకపోతే ఆ పార్టీతో ఏదో తెగతింపులు చేసుకుని కొంతమంది మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది కానీ ఏదైతే వైసీపీలో ఉండి మిమ్మల్ని నానా మాటలు మాట్లాడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే చేర్చుకునే పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ పార్టీ ఉందా అది ఎక్కడైతే లోకల్ క్యాడర్కి ఇబ్బంది ఉంటుందో ఎక్కడైతే లోకల్ ఎగ్జిస్టెన్స్ దీనిలో చాలా రకాల విమర్శలు వినపడుతున్నాయి పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా విజ్ఞత కలిగిన నాయకుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది హీ కెన్ హ్యాండిల్ ది సిచ్యువేషన్స్ వెరీ ఈజీలీ అది దానికి దాని గురి పాత కేడరు కష్ట పార్టీ కష్టకాలలోని అండదండలు అందించినటువంటి క్యాడరు ఇబ్బంది పడకుండా వారు డిసిషన్ తీసుకుంటారు ఎక్కడ అవసరమైతే అది వారికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఒకవేళ అవసరమైనప్పుడు ఆ డిసిషన్ తీసుకుంటారు మొత్తానికి అయితే ఇప్పుడు బొబ్బిలి పరిస్థితి ఈ రోజున చూసుకుంటే ఒక అభివృద్ధి లేకుండా ఇలా నిర్వీర్యంగా ఉంది ఎంత ఘన ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఇలా ఇదే పరిస్థితిలో ఉందన్నారు రేపొద్దున ప్రధానంగా ఇప్పుడు మీరు చూసుకుంటే రేపు మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా అంటే మీరేమని అనుకున్నారు అలాగా అలాగనే అనుకోలేదండి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇరిగేషన్ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము ఏవైతే శాంక్షన్ చేయించామో అవి విడిచిపెట్టేశారు పంటకాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది వెంగళరాయసాగర్ అవ్వనివ్వండి తోటపల్లి అవనివ్వండి పారాదానికెట్ స్కీమ్ అవనివ్వండి ఈ మూడు పాలితేర్ స్కీము ఈ మూడు కూడా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మా కాన్స్టిట్యువెన్సీలో ఇవి మూడు కూడా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి వెంగళరాయసాగరం అయితే అడవి జంతువులు వస్తే కాపురం చేయవచ్చు అంత ఘోరంగా ఉన్నాయి సో ఇరిగేషన్కి మేజర్ ఇది ఇస్తామండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ముఖ్యంగా రోడ్లు ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు అవనివ్వండి మెయిన్ రోడ్స్ అవనివ్వండి అవన్నింటినీ కూడా పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది వేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పొలం గోర్జులు అండి రైతులకి ఉపయోగపడే పొలం గోర్జులు పంటలు పంట కళ్ళానికి చేర్చుకునే ఇంటర్ విలేజ్ రోడ్స్ అవన్నీ కూడా త్రాగునీరు సమస్య అండి మున్సిపాలిటీకి ఈ రోజు కూడా సంవత్సరానికి ఇంచుమించు ఒక నెల అయిన ఒక నెల ఈ మోటార్స్ బ్రేక్ డౌన్ వల్ల ఏమైనా ఉండే వాటర్ లేకపోవడం వల్ల ఏమన్నా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయవలసినటువంటి అవసరం త్రాగునీరు విషయంలో ఉందండి నిరుద్యోగ సమస్య ఇవన్నింటినీ కూడా ప్రయారిటీ వైజ్ ఒక ఒక అదేవిధంగా ముఖ్యంగా రెండు మండలాలు బొబ్బుల మండలం ఉన్న బాడంగి మండలాన్ని అనుసంధానం చేసే గొల్లాది బ్రిడ్జ్ ఒకటి ఉందండి అది చాలా ఇంపార్టెంట్ అది ఆ బ్రిడ్జ్ ఇంచుమించు దత్తరాచేరి మండలం దత్తరాజేరి మండలం వాళ్ళు బొబ్బులు రావడానికి పార్తపూర్ రావడానికి బాడంగ మండలం వాళ్ళు బొబ్బులు రావడానికి బొబ్బుల వాళ్ళు బాడంగి వెళ్ళడానికి చాలా దగ్గర అవుద్ది ఆ మార్గం ఆ గొల్లాది బ్రిడ్జ్ పూర్తవడం వల్ల అదొకటి పూర్తి చేయవలసినటువంటి అవసరం ఇవన్నింటినీ కూడా ప్రయారిటీ బేసెస్ మీద యాజ్ పర్ నీడ్ వీ విల్ గెట్ ఎవ్రీ ఆల్ దింగ్స్ డా ఓకే ఈసారి మీరే బరిలో దిగబోతున్నారు ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సామవేద జందోపాయాలు అన్నీ ఉపయోగిస్తారు అదేవిధంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ధనం అన్నీ కూడా అన్నీ మొత్తం టోటల్గా వాళ్ళకున్న వెపన్స్ అన్ని మీ మీద ఉపయోగిస్తారు మరి రాజుగారు ఒంటరి పోరాటం చేస్తున్న రాజుగారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ దగ్గర ఏ వెపనో లేదు డబ్బు తప్ప అది చదువు డబ్బు చదువు ప్రజల ఎట్టి పరిస్థితి అమ్ముడు పోరు ప్రజల విద్యులు ప్రజలు ఎప్పుడు కూడా అనో ప్రజలు ఎప్పుడు కూడా నిజాయితీ నిజాయితీగానే వ్యవహరిస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఏకైక ఆయుధం డబ్బే కానీ ప్రజలు ఈసారి ఆ డబ్బును కూడా తిరస్కరించి నన్ను ఇక్కడ గెలిపిస్తారు అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఓకే సో ఆ డబ్బు ఎంత మాత్రం ఉపయోగపడదని మీరు ఉపయోగపడదు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా బుడిదల పోసింది పని సో గతంలో మనం చూస్తే ఇప్పుడు ఆయన ఏదైతే మహిళలకి చాలా మందికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఏదో జగనన్న చేయత కింద ఏదో రకంగా విపరీతంగా డబ్బు ధారాతం చేస్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా రేపు ఓట్ల రూపంలో అటువైపు వెళ్ళే అవకాశం లేదని అనుకుంటున్నారు నిత్యవసరలో ఎంత పెరిగాయండి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అవి జనాలకు అవసరం లేదు కదా ఈరోజు మీరు సామాన్య గృహిణిని అడగండి ఇవాళ పప్పులు ఉప్పులు ఎంత పెరిగింది అవగాహన కల్పించే ప్రయత్నం టీడీపీ టీడీపీ చేస్తుంది ప్రజలకు కూడా అవగాహన కల్పించిన వాళ్ళకి తెలుసు కదండి ఒక చేతితో పెడుతున్నాడు పది చేతులతో తీసుకుంటున్నాడు నిత్యావసర నిత్యావసరాలు ధరలు ఎలా పెరిగాయి మీరు అంటున్నారు కరెక్టే నిత్యావసర ధరలు వస్తువు ఎంత పెరిగాయి అమ్మఒడి ఇచ్చారు అమ్మఒడిలో ఎంత ఎంత కోత పెట్టి ముందు ఎవరికైనా నిర్విర అన్కండిషనల్గా అన్నాడు తర్వాత డబ్బులు లేక కుటుంబానికి ఒకలే అన్నాడు తర్వాత అవి కూడా ఏవేవో టెక్నికల్ టెక్నికల్ అబ్జెక్షన్స్ తీసుకొచ్చి అవి కూడా ఏ పథకమైనా ప్రకటించడం ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి టెక్నికల్ అబ్జెక్షన్స్ తీసుకొచ్చి కట్ చేయడం అదే కదా ఇది చేసింది ఈ ఈ ఐదు సంవత్సరాలు ఒక చేతితో ఇచ్చాడు పది చేతులతో తిరిగి తీసుకున్నాడు అదే చేశాను మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఆయన మీ మీద అంటే టీడీపీ మీద దత్తపుత్రుడు అనే పవన్ కళ్యాణ్ మీద అదే టీవీ ఫైవ్ మీద ఈనాడు మీద ఆంధ్రజ్యోతి మీద ప్రతి నిత్యం ఏ ప్రధాన అస్త్రాలుగా వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు మీ బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ ఆయన ప్రతి చోట సభలు పెట్టడం జరుగుతుంది మొన్న భీమిలీలు కూడా సభ పెడితే చాలా పెద్ద సక్సెస్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఏంటి మీ మీ కార్యచరంగా బీమిలి సభ అంత ఫార్స్ బీమిలి సభ అంత గ్రాఫిక్స్ బీమిలి సభ అంత అట్టర్ ఫ్లాపు బహుశా ఎక్కడా జరగదు రాజా కాలేజ్ గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు మేము పెట్టినటువంటి దానికి సేమ్ సైజ్ అది మా సభ యువగలం సభతో పోలిస్తే అసలు ఏమీ కాదు అసలు మా పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి సభలతో పోల్చుకోలేని సభ అది కేవలం మూడు లక్షల మందిని అంచనా వేస్తే మూడు వేల మంది వచ్చి ముప్పై వేల మంది వచ్చారు ముప్పై వేల మంది వచ్చి ఈయన మాట్లాడుతున్నప్పుడు వెనుదిరిగారు సగం మంది చంద్రబాబు నాయుడు గారు బొబ్బులు వచ్చినప్పుడు పదో తారీఖు మండు టెండ్లో శీతాకాలమైన ఇట్ వాజ్ ద హాటెస్ట్ డే ఆఫ్ ద వింటర్ పదో తారీఖు మండు టెండలో అరవై డెబ్భై వేలు మంది ఆ మండు టెండలో నేర్లు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం విని వారు బయలుదేరాక అందరు కూడా తిరుగు ప్రయాణం అయ్యారు అది తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాల కమిట్మెంట్ ఇది బీవీల సభ అనేది ఒక అట్టర్ ఫ్లాప్ వైసీపీ నాయకులే చెప్తున్నారు వైసీపీ నాయకులే ఆన్ బేస్ అని అనమాట నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు చేసే యువగలం సభతో పోల్చుకోవడానికి లేదే యువగలం సభతో అది యువగలం సభ దానికన్నా పది రెట్లు పెద్ద సభ మా బొబ్బులు పార్లమెంట్లో పార్లమెంట్ పరిధిలో మేము చేసిన సభతోనే పోలిక్కి అర్హత లేదు దానికి ఇంకా ఇంకా మే ఇంకా అది సక్సెస్ ఏంటి ఈ ఒక్క సభతోటే మా దమ్ము ధైర్యుడు ఏంటో నిరూపించుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడలేదు ఈ సభతో నూటికి నూరు బాల్లో వాళ్ళు ఓడిపోతున్నారని ఎప్పుడైతే శంఖం ఊరికి రైల్ బండ్ సిద్ధం పెట్టారో రైల్ ఇంజిన్ రైల్ హార్న్ సిద్ధం పెట్టారో వాళ్ళు ఎంత గ్రాఫిక్స్ నమ్ముకున్నారో ఎంత వాళ్ళది ఫేక్ పబ్లిసిటీ అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల పరిణామాలు జరుగుతూ ఉన్నాయి రా ఎప్పుడైతే జగనన్న అన్న వదిలిన బాణంగా వైఎస్ఆర్సీపీ పార్టీని భుజానేసుకుని అన్న జైల్లో ఉన్నప్పుడు మొత్తం మూడు వేల చిల్లర కిలోమీటర్లు తిరిగినటువంటి షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టి అక్కడ అట్రఫ్లాప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా జాయిన్ అయ్యి ఇప్పుడు ఏపీలో రాజకీయం చేయబోతున్నా ఉన్నారు సో వాళ్ళ అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగిన వ్యవహారం డ్రామా అనుకుంటున్నారా లేకపోతే నిజం అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలో ఆమె చేయని ఇప్పుడు చేసే రాజకీయాలకి ఏంటి ఎవరికి ప్లస్ ఎవరికి లాభం అనుకుంటున్నారు ఎవరికి నూటికి నూరు రూపాయలు ఆవిడ పడిన బాధలో అర్థం ఉంది ఎందుకంటే ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు మేము వైసీపీలో ఉన్నాం మీరు వైసీపీలో ఉన్నారా ఆవిడ ఎంత యాక్టివ్గా ఎంత కమిట్మెంట్తోనే వాళ్ళ పాదయాత్ర చేశారో అన్న జైల్లో ఉన్నప్పుడు ఆవిడ అన్న జైల్లో ఉన్నప్పుడు ఎంత కమిట్మెంట్తో చేశారో ఎంత శ్రమ వర్చారో నేను ప్రత్యక్షంగా చూశాను సో అలాంటి వాళ్ళకే ఈయన గౌరవం ఇవ్వలేని కలుపుకోలేని వెళ్ళలేని పరిస్థితి అంటే మరి ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి అనేది ఆయన రాజకీయ స్వార్థం గురించి ఎవరినైనా ఏ రకంగా అయినా బలి చేస్తారనేది షర్మిల గారి ఇష్యూవే ఒక తర్కానం అది ఒక డ్రామా అని ఎవరైనా అంటే అది మరి అంతకన్నా పెద్ద జోక్ మరి ఇంకొకటి లేదు కేవలం ఆవిడని ఎదుర్కోలేక ఆవిడ అడిగిన సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్ప కేవలం ఒక మనిషి స్వార్థానికి కుటుంబం కూడా ఎక్కువ కాదని ఈ ఇష్యూతోనే నిరూపణ అవుతుంది సో ఏమైనా మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారు అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరిక ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ ఎవరికి ప్లస్ అని నేను చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మైనస్ ఓకే సో ఓట్లు చీలే అవకాశం ఏం లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అండి తప్పకుండా చీలుతాయి తప్పకుండా ఆ వాస్తవాన్ని నమ్మిన వాళ్ళు తప్పకుండా జగన్కి ఓటేయ్యరు ఎలాగా ఓటేయరు ఈ ఐదు సంవత్సరాల తాలూకా పరిపాలన వల్ల ఎలాగా ఓటేయరు ఇంకా మైనస్ పరిస్థితి ఆ పడవలసిన ఓట్లు కూడా తగ్గే తగ్గే సందర్భం అయితే ఏర్పడుతుంది సో దాదాపు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కోరుకుపోయిందంటున్నారు రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వస్తే ఈ పెనుబారానంతా తట్టుకునే శక్తి మీకుందా అంటే మీరు అధికారంలో రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే అంత అప్పుల పాలు అవ్వడానికి కారణం అండి సంపద సృష్టించలేకపోవడం టీడీపీలో జరుగుతుంది సంపద హండ్రెడ్ పర్సెంట్ సంపద సృష్టించడానికి అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ నేమ్ చంద్రబాబు నాయుడు అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఆయన సంపద సృష్టించి అభివృద్ధి చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాగిస్తూ తప్పకుండా వారికి ప్రజలు కూడా ఒక అనుభవమైనటువంటి నాయకుడు ఒక అనుభవం లేనివాడికి ఇవాళ ఒక పరిపాలన చేతకానటువంటి మనిషికి ఇవాళ మనం ఛాన్స్ ఇవ్వడం వల్ల మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ సంపద సృష్టిస్తూ అప్పు భారాన్ని తగ్గించుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడుపుతాను దానికి ఏమాత్రం కూడా అనుమానం ఓకే సో ఈసారి టీడీపీ రాకపోతే ఇంకా టీడీపీ పని అయిపోయినట్టు అని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది టీడీపీ ఎందుకు రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు నా ఒపీనియన్ అడగట్లే సార్ నేను టీడీపీ గురించి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాయి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళిపోవడం తగ్గం అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇవి ఇట్ ఫర్ గ్రాంటే ఎలక్షన్ అయ్యాక మళ్ళీ మీరు బొబ్బులు రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ మా ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ మనం కూడా చర్చించుకోవాలని కోరుకుంటాం తప్పకుండా సార్ ఇక మీ నియోజకవర్గంలో మీరు చాలా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అడిగిన వాడికి లేదనకుండా మీరు రాజుగారి యొక్క ఔదార్యాన్ని చాటుకుంటా ఉన్నారు సో నిజంగానే ఇంత సహాయ సహకారాలు ముఖ్యంగా చూసుకుంటే అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ కూడా కరోనా టైంలో మీరు చేసిన సేవ అమోఘం అది అన్ని మీడియా మాధ్యమాల్లో కూడా రాజుగారి పేరు ఒక్కసారిగా మారిమోగిపోయింది నిత్యం నిత్యం కూడా కష్టపడే ఏదైతే వీళ్ళు మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వినూత్న రీతిలో వాళ్ళని ఒక రకంగా సన్మానించడం కావచ్చు అనేక రకాలుగా వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా మంచి పేరు వచ్చింది అంటే మీ సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారు నిజంగా ఇదంతా రేపొద్దున్న మీకు జనాలు ఓట్ల రూపంలో పడాలనే కార్యక్రమం ఏమైనా చేపట్టారా లేకపోతే మీకు మీకు ఉన్నటువంటి చాటుకుంటున్నారా ఏ రోజు కూడా తొంభై తొమ్మిదిలో నేను పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల నాలుగు నుంచి అన్న పోటీ చేసిన దగ్గర నుంచి కూడా మా ఫ్యామిలీ ప్రత్యక్ష రాజకీయాలు ఉంది తొంభై తొమ్మిది నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలన్నా ఉపయోగపడాలన్నా పార్టీ చూడలేదు కులం చూడలేదు వర్గం చూడలేదు అర్హుడు సాయానికి అర్హుడు అంటే నేను మా మనుషుల దగ్గర మాట కాసి కూడా నేను సాయం చేసినటువంటి రోజులు ఏ రోజు కూడా రాజకీయ లబ్ధి పొందాలని నేను ఏ రోజు కూడా సాయం చేయలేదు ఎందుకంటే నేను చేసిన దానాలు వంద దానాలు అయితే పదే మీకు తెలుసు ఎందుకు వాళ్ళు సామాజిక మార్గాలలో పెట్టి తొంభై నేను చేసినవి తెలియనే తెలియదు అది మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలిసేది కాదు అలాగే చేసేవాడు తెలిసినటువంటి సాయాలు కొన్నాయి తెలియని నేను రాజకీయ లబ్ధి గురించి చేసి ఉంటే అన్ని వంద వంద నేను చేసిన వంద సాయాలు వెయ్యి సాయాలు కూడా నేను చెప్పుకోవచ్చు అవకాశం లేని కూడా చెప్పొచ్చు సో ఏ రోజు కూడా నేను ఎవరికి కూడా నా రాజకీయ జీవితంలో ఇప్పటికొచ్చి ఒక రూపాయి ఏ రకంగా ఫిలాంథరపీ ఏ రకంగా దానం చేసినా ఏ రకంగా సాయం చేసినా ఏ రకంగా సేవ చేసినా రాజకీయ లబ్ధి గురించి నేను ఏ రోజు కూడా చేయలేదు చేయబోను కూడా నా జీవితంలో సో ముఖ్యంగా చూసుకుంటే నిత్య అన్నదాన కార్యక్రమం ఒక పెద్ద సెన్సేషనల్ అయిపోయింది మీది ఏంటి ఎందుకు అంత అంటే అన్నగారు అన్నగారి క్యాంటీన్ పెడితే ఎలాగ వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా దాన్ని తీసేయడం జరిగింది సో మీ నియోజకవర్గంలో ఆ ఊరి పేరు ఏదో ఉంది ఏ ఊరు అండి ఇది అన్నదానం కార్యక్రమం బొబ్బిల్లో బొబ్బిల్లోని రోజు అన్న క్యాంటీన్ నడుస్తుంది వారానికి ఒక రోజు రైతు క్యాంటీన్ రాంభద్రపురంలో నడుస్తుంది రాంభద్రపురంలో రైతు క్యాంటీన్ ఏంటంటే అక్కడ కూరగాయలు ఇంచుమించు నాలుగైదు మండలాల రైతులు వచ్చి అక్కడ కూరగాయలు అమ్ముతారండి చాలా మా ఏరియాలో చాలా పెద్ద వెజిటబుల్ మార్కెట్ మీకు విశాఖ జిల్లా అనంతపురం ఫ్లవర్స్ కలగా ఫేమస్ రాంభద్రపురం అనేది వెజిటబుల్ మార్కెట్ చాలా ఫేమస్ అండి విజయనగరం అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి అక్కడ అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి ఫ్రెష్ ప్రొడ్యూస్ ఉంటుంది నాలుగైదు మండలాల రైతులు వస్తారండి అన్ని వర్గాల ప్రజలు వచ్చి అక్కడ ఉదయాన్నే ఐదున్నర ఆరుకు వచ్చి ఎనిమిది ఎనిమిదిన్నరకు అమ్ముకొని వెళ్ళిపోతారు సో సోమవారం అక్కడ రైతు క్యాంటీన్ పెట్టాం ఇక్కడ బొబ్బుల్లోనూ ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు సండే అయితే కొంచెం రెండు వందల రెండు వందల యాభై తొమ్మిది వరకు రోజు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యావరేజ్ ఇటు అటుల్లో బేదోళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన దగ్గర అన్న క్యాంటీన్ ఎక్కడైతే బొబ్బుల్లో పాదు ఉండేదో బయటే పెట్టాం మున్సిపల్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీసులు హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ అన్నీ కూడా అక్కడే అప్పుడు స్ట్రచేజి స్ట్రాటజికల్గా అన్నగారు అక్కడే పెడితే బాగుంటుందని అక్కడ అప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది మేము బయట లోపల అందరూ రోడ్డు మీద తింటున్నారు కనీసం మాకు కాంపౌండ్లో పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు మున్సిపాలిటీ ఇవ్వలేదు రోడ్డు మీదే తింటున్నారు పాపం అయినా ఈ రోజు కూడా నిర్విరామంగా సుమారు ఐదు వందల ఎనభై రోజులు ఐదు వందల ఎనభై రెండు రోజులుగా మేము సాగిస్తాము అనేక మంది దాతలు కూడా సహకరించారు ఎప్పుడు ఏ అయినా పెళ్లి రోజైనా వర్ధంత్ అయినా జయంతి అయినా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా మంది వచ్చి సహకరిస్తారు లేనప్పుడు ఎక్కువ మేజర్ మందే కాంట్రిబ్యూషన్ మనం నడిపిస్తాను ఒక నైంటీ పర్సెంట్ వరకు నాదే ఒక టెన్ పర్సెంట్ దాతల సహాయ సహకారాలతో కూడా జరిగింది అదే కాకుండా మీకు అన్నిటికంటే ఏంటంటే చాలామంది వైసీపీ నాయకులు కూడా వాళ్ళు పిల్లలు పుట్టినరోజులు కానివ్వండి వాళ్ళ ఇంట్లో వర్ధంతి కావనివ్వండి జయంతి కావనివ్వండి నైనా మీరు మంచి కార్యక్రమం నన్ను అందరికీ నైనాన్ని సంబోధిస్తాను దయచేసి మా పేరు బయట పెట్టకండి కొన్ని రాజకీయ పేరు చేయలేకపోతున్నామని నాకు వేసి అనుబెట్టి ఇంచుమించు ఒక యాభై నుంచి వంద రోజుల వరకు వైసీపీ నాయకులు కూడా స్పాన్సర్ చేశారు యాభై రో వందన్న నలభై యాభై రోజులు వైసీపీ నాయకులు అనేక మంది స్పాన్సర్ చేసేటువంటి సందర్భాల్లో కూడా ఉన్నాయి సో ఇన్ని దానాలు ఇన్ని చేశాను కానీ ఈ అన్నా క్యాంటీన్ ఇచ్చిన సంతృప్తి నాకు ఏది కూడా ఇవ్వలేదని మీకు సగర్వంగా నేను చెప్పు నిజంగానే ఎందుకంటే అది మీ మీద ఆ విషయాలు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు గ్రేట్ నిజంగా అది అంటే ఇంకొకటి అండి చెప్పండి అంత మంది అంతమంది బేదోడు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ రద్దు చేసి ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందో అన్న క్యాంటీన్ తాలూకా సక్సెస్ రైతు క్యాంటీన్ అన్న క్యాంటీన్ తాలూకా సక్సెస్ దానికి నిదర్శనం ఓకే అదే కదలండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుకలు కూడా ఇక దాని గురించి మీకు ఒక ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు మరి ఇట్స్ అబవ్ వర్డ్స్ అండి ఒక మనిషి ఏంటంటే ఒక పైసాచికి ఆనందం పొందడానికి ఒక పైసాచికి ఆనందం పొందడానికి ఈ ఈ రాష్ట్రంలో ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచిన నాయకుడిని డిగ్రేడ్ చేయడానికి ఒక ప్రయత్నంగా నేను భావిస్తున్నాను తప్పకుండా ఒక కడిగిన ముత్యంలాగా ఎప్పుడు కూడా న్యాయం ధర్మం జస్టిస్ కెన్ బి డిలే బట్ నెవర్ డినై చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే జరుగుతుంది ఇవ్వించు ఓకే ఇప్పుడు అమరావతి రైతుల భూ భూముల విషయంలో కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ల విషయంలో కావచ్చు వాళ్ళేం ప్రూవ్ చేయలేకపోయారు అనేది మీరు మాట్లాడుతున్నటువంటి కానీ మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఎప్పటికైనా బయటపడతామని చెప్పేసి అంటే అదే కాలం సమాధానం చెప్తుంది దానికి జస్టిస్ కెన్ బి డిలే బట్ నెవర్ డినై అవన్నీ కూడా అటుకోకపోవడం తెజం ఓకే సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ కోట నిజంగా ఈరోజు అంటే నేను ఎప్పుడు రాలేదు చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది దాదాపుగా నూట ముప్పై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కోట ఈ కోటలో ఈరోజు మనం ఎంటర్వ్యూ చేస్తున్నాం ఏంటి సార్ దీన్ని ఇలాగే వదిలేస్తారో దీని ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటే ఎందుకంటే చూసారు కొన్ని చోట్ల చిన్న చిన్న మరమ్మతులు కనిపించాయి నాకు చిన్న చిన్న ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్ అంటే ఇప్పుడు మా హస్ట్ వైల్ ఇప్పుడు రాజస్థాన్లో మా కౌంటర్ పార్ట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్నది వాళ్ళు ఇల్లుల్ని ఎన్నింటిని కూడా హెరిటేజ్ హోటల్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఉండడం నివాసం ఉంటున్న స్థలం చిన్నది పెట్టుకొని హెరిటేజ్ హోటల్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు మనం మ్యూజియం ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఇంచుమించు మెయింటెనెన్స్ నెలకే పాతిక ముప్పై వేలు అవుద్ది మాకు ఆ మ్యూజియం మెయింటెనెన్స్కి బట్ ఎంట్రీ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అదే రాజస్థాన్లోకి వెళ్తే ద ఫ్యామిలీ మ్యూజియంస్ దేర్ దే ఛార్జ్ ఎనీథింగ్ బిట్వీన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మన మ్యూజియంకి మనం హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ పెట్టినా వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ ఈ రోజు కూడా ఇలా అందుకని మొత్తం చాలా మంది రాష్ట్రంలో మీరు విజిటర్స్ బుక్ ఉంది చూడండి రాష్ట్ర నలుమూల నుంచి వస్తారు ఫారినర్స్ కూడా వస్తున్నారు వైజాగ్ ఒరిస్సా కొరాపూర్ డిస్టిక్ రాయగడ్ డిస్టిక్ వచ్చిన ఫారినర్స్ వచ్చి బొబ్బిలి కాట్ని చూసి మ్యూజియం చూసి వెళ్తున్నారు సో ఇదేంటంటే మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నాం పబ్లిక్ లైఫ్లో కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి కమర్షియలైజ్ చేయలేం ఇప్పుడు ఒక హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ చేసినా ఇది గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ని ఒక ఫైవ్ స్టార్ హోటల్ చేసినా ఇది చేసిన అనేక మంది మాతో ప్రజలతో ఉంది మా జీవితాలు సో పబ్లిక్ లైఫ్ అవ్వకుండా ఉండాలి మా కమర్షియల్ మోటివ్ కూడా సో అందుకే వీటిని మనం ఏమి కూడా చేయలేదు ఇది ఇది ఏంటంటే చాలా కొత్తది కట్టడం చాలా ఈజీ అండి పాద్ధాన్ని మెయింటైన్ చేయడం చాలా 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 కష్టం అయినా శక్తి మించి మనం చేస్తాం అంతరినీ ఒకసారి కాకపోయినా ఎప్పుడు కాలక్రమేణా తప్పకుండా అన్నింటినీ కూడా బాగు చేసుకొని కమర్షియల్ మోటివ్ లేకుండా మేము డెవలప్ చేస్తాం ఎందుకంటే ఇది ఒక అద్భుతంగా సార్ ఎందుకంటే దీన్ని ఇలా చూడండి మనం ఎందుకంటే మన ఏ ఉన్నానని ఇవి పురాతనకు సంబంధించిన కూడా అంతరించిపోతాం యుద్ధం అయ్యాక ఒక కోట కడతారు ఒక కోట కట్టి వెంకటరంగ గారు ఎవరు చిన్న అయిన ఎవరైతే సామర్ల కోట వెళ్ళిపోతారో వారిని స్థాపించుతారు రాజ్యం అక్కడి నుంచి ఒక ఐదు ఆరు నాలుగు ఐదు తరాల వరకు కూడా సంతానం ఉండదండి ఒక మగ మగ సంతానం ఉండదు సో అడాప్షన్స్ మీద పుట్టి చనిపోవడము అడాప్షన్స్ మీద నడుస్తుంది అప్పుడు రాణి చల్లయ్యమ్మ దేవి గారు రాణి గారు ఆవిడ పెళ్ళి మూడు నెలలకి భర్త చనిపోతారు అప్పుడు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ పూజామహల్ కాంప్లెక్స్ అని ఉంటుంది పూజామహల్ కాంప్లెక్స్ కట్టి సప్తమహల్ అండి అందులో ఫస్ట్ది పూజామహల్ కాంప్లెక్స్ కడతారు కట్టి వెంకటగిరి నుంచి వెంకటగిరి రాజా గారికి ఏడుగురు కొడుకులు అప్పుడు రెండో కొడుకుని ఇక్కడికి అడాప్షన్ తీసుకొస్తారు అప్పుడు నుంచే మళ్ళీ సంతానం కలిగి లెవెన్త్ జనరేషన్లో జరుగుతుంది అప్పుడు కట్టినటువంటి కాటన్ అన్నమాట ఎయిటీన్ ఎయిటీలో కట్టారు ఇది ఈ కాటన్ ఈరోజు మేము చూసి తరించాం మేము కూడా ఓకే పొలిటికల్ సో అవి వెళ్ళేటప్పుడు మేము మ్యూజిక్ కూడా చూస్తాము తప్పకుండా చిత్రీకరిస్తాం ఈ ఫైనల్ ఒక మూడే మూడు క్వశ్చన్తో మన ఇంటర్వ్యూ ముగిందండి సార్ చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా లోకేష్ పెద్ద క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి కాదు హీజ్ ఎ పప్పు అనేది బాగా వాళ్ళు పదే పదే గుచ్చుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మూడు పిల్లల అంశాన్ని బాగా తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు సో ఇవి రేపొద్దున్న ఎలక్షన్స్లో ఏమన్నా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే లోకేష్ పాదయాత్ర చూసాం బ్రహ్మాండంగా సాగిందని మీరు చెప్తా ఉన్నారు కానీ ఆయన నడవలేకపోయాడు అక్కడక్కడ అందుకనే స్టాపులు పెట్టాడు పెద్దగా దానికి జనాలు కూడా స్పందన లేదని చెప్పేసి వాళ్ళు చేస్తున్నట్టు డెలిగేషన్ సో ఏం చెప్పాలనుకున్నారు దీని మీద లోకేష్ గారి గురించి చెప్తే ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ వారిని చేశారు అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోని కొంత వారికి పనిచేసి ఉపయోగపడింది అధికార పార్టీ వైసీపీకి పనిచేసింది కానీ ఆఫ్టర్ దాట్ హిస్ ఎవల్యూషన్ యాజ్ అ లీడర్ నిజంగా అసలు కనీ విని ఊహించిన రీతిలో జరిగింది ముఖ్యంగా పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఈయన రెండు రోజుల కన్నా నడలేడు ఇరవై రెండు కిలోమీటర్ల కన్నా నడలేడు అనేది నిర్విరామంగా సాగి ప్రజా సమస్యల మీద గలం విప్పుతూ ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఇప్పుడు మనిషి దెబ్బతింటేనే విల్ హిట్ బ్యాక్ అండి బంతిని మీరు గోడకి ఎంత గట్టి కొడతాయి ఇంకా గట్టిగా తగులుతుంది అది ఒకసారి దెబ్బతిన్న పులి కాబట్టి లోకేష్ గారు ఒక దెబ్బతిన్న పులి కాబట్టి హీ ప్రూవ్డ్ హిమ్ సెల్ఫ్ ఎస్ ఇప్పుడు దిస్ ఎలక్షన్ సార్ చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా ఎలక్ చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా ఇంటి రామారావు మనవాడ కింద ఎలక్షన్ కింద వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు నారా లోకేష్ ఒక నాయకుడుగా వాటితో పాటు దానికి డబుల్ ఫ్యాక్టర్ నారా లోకేష్గా ఇవాల్వ్ అయినటువంటి ఒక లీడర్గా ఒక పరిణితి లీడర్గా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర రోజుకి ఐదు ఆరు కిలోమీటర్లు నడిచేవారు ప్రతిరోజు మీరు లోకేష్ గారు పాదయాత్ర తీసుకొని టెన్ టు థర్టీన్ కిలోమీటర్స్ ప్రతిరోజు మీరు చూసుకోండి టెన్ కిలోమీటర్స్ దగ్గర ఏ రోజు లేదు ఎక్సెప్ట్ వెన్ ద గ్యాప్ కేమ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేటప్పుడు తప్ప నిర్విరామంగా నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని ప్రతిరోజు కూడా పూర్తి చేసి కొన్ని సందర్భాల్లో పరిగెట్టి పాదయాత్రను పూర్తి చేసినటువంటి అజలసిసలైన పాదయాత్ర లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ఓకే అది లోకేష్ గారి గురించి చెప్తాను సో హీ హాస్ ఇవాల్వ్ హిమ్సెల్ఫ్

మీరు పోలవరం కట్టలేకుండా పోయారా పోయారా మీరు ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలోని గొమ్ములు పడి గోతులు పడిపోయిన రోడ్లు రాష్ట్రం ఉదోగాలి మూడు పెళ్ళి వల్ల అది వారు వ్యక్తిగత అంశం అది నువ్వు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు అరెస్ట్వేల్ వైఫ్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక తప్పుడు మాట కానీ ఒక విమర్శ కానీ ఎవరైనా చేశారా దే పార్టెడ్ వే దే పార్టెడ్ వేస్ ఇప్పుడు మహిళల తాలూకు అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి కదా కేవలం ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి అనాలని ఒక తప్పుడు దీంతో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మూడు మూడు పిల్లలు చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రాన్ని అధోగతి చేయడానికి ఏమైనా సంబంధం ఉందా మీరు మీరు ముందు మీరు ముందు మీరు మీది మీరు ఎత్తుకోలేరు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే అనవసరంగా వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మనకి మన మనలో సరుకు లేనప్పుడే మనలోనే మనలోనే ఇది సరుకు లేనప్పుడే ఇలాంటి పనికి మళ్ళీ విమర్శలు చేస్తాం అది నేను నా భావన ఓకే ఎస్ ఇంకా ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు మంగళగిరి ఖాళీ అయిపోయింది ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీ రిజైన్ చేశారు వైసీపీకి ఇప్పుడు లోకేష్కి లైన్ క్లియర్ అయినట్టు అంటే అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా ఎవరు ప్రత్యర్థి అయినా ఖాళీ అయినా అవ్వకపోయినా ఎవరు ప్రత్యర్థి అయినా తప్పకుండా లోకేష్ గారు నలభై నుంచి యాభై వేలు ఓట్ల ఓట్లతో నలభై వేల నుంచి యాభై వేలు ఓట్ల మెజార్టీతో మంగళగిరిలో గెలవబోతున్నారు ఎవరున్నా ఎవరు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజ్గా ఛాలెంజ్ ఏముంది నా 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 విశ్లేషణ అది నా అభిప్రాయం అది నా అభిప్రాయం చెప్ప మీ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు మీరు తిరుగుతూ ఉన్నారు అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మీ నియోజకవర్గాలు అన్ని ఊళ్ళు అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నారు ఎలా ఉంది సార్ స్పందన ఎలా ఉంది అంటే ఈసారి ఒక్క అవకాశం కోసం ఆయన తిరిగినప్పుడు వచ్చిన స్పందన అంతే ఇదిగా ఇప్పుడు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది దానికి రెట్టింపు స్పందన ఉంది దానికి రెట్టింపు స్పందన ఉంది ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఒక పెళ్ళికి వెళ్తే ఒక పెళ్ళికి వస్తున్నామని చెప్తే ఇంచుమించు వంద మంది మాతో వీధుల్లో నడిచే పరిస్థితుంది ఒక పేరంటానికి వెళ్ళినా ఒక పరామర్శకి వెళ్ళినా ఒకరిని పిలిస్తే మీటింగ్ ఉందని ఒకరిని రమ్మనమంటే పది మంది వచ్చే పరిస్థితుంది ఒకళ్ళని రమ్మనమంటే అంటే వంద మంది వచ్చే పరిస్థితుంది బ్రహ్మాండం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీ కేటర్ కాకుండా తటస్థులు కొత్తవారు అందరు కూడా ఇవాళ వచ్చి ఏ ఊరు వెళ్ళినా ఈసారి మీకు తిరుగులేదు బాబు మీకు తిరుగులేదు బాబుని భుజం తట్టి ధైర్యం ఇచ్చి పంపించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే సానుకూలమైనటువంటి రిజల్ట్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది వస్తుంది సార్ వేవ్ మంచి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఏదైతే అన్ప్రెసిడెంటెడ్ వేవ్ వస్తుంది అన్ప్రెసిడెంటెడ్ వేవ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు రానటువంటి వేవ్ వస్తుంది నేను అనుకుంటున్నాను నా బాబు వ్యక్తిగత భావం ఉద్యోగాలు ఇందాక ఉద్యోగాల విషయంలో ఉద్యోగ కల్పన లేదు ఇక్కడ నిరుద్యోగం మెయిన్ బాగా పెరిగిపోయిందండి వాళ్ళు రెండు లక్షల ముప్పై వేలు చిల్లరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు మరి అన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పీజీ పీజీ చేసి పదిహేను వేల రూపాయలు ఉద్యోగమా డిగ్రీ చేసిన వాళ్ళు ఐదు వేల రూపాయలు ఉద్యోగం అది ఉద్యోగమా అది ఉద్యోగం అండి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందండి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది జనవరి ఒకటో తారీఖు అయితే జాబ్ క్యాలెండర్ ఉన్నాడు నాలుగు సంవత్సరాలు ఏదండి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ నిరుద్యోగ యువకులకు తెలుసు బొబ్బిల్లోని గ్రంథాలయం ఇవాళ జనసేన నాయకుడు బాబు బాబుపాలరు నిరాహార దీక్ష చేస్తున్నాడు దక్షిణ తెలుగు లక్షా యాభై వేలతో మరమ్మతులు చేయలేకపోయిన రోజుకు వంద మంది చదువుకున్న గ్రంథాలయాన్ని ఎంత అపహాస్యం వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి వాళ్ళు ఇదేంటి మీరు అర్థం చేసుకోండి అదేం లేదండి మీ పోలవరం మీద మీ అభిప్రాయం ఎందుకంటే రెండు వేల ఇరవై ఖరీఫ్కి చేస్తా అన్నారు రెండు వేల ఇరవై ఒకటి కరిఫిక చేస్తా అన్నారు రెండు వేల ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు వచ్చింది ఇరవై నాలుగు కూడా వచ్చింది పోలవరం ఇంకేం రాలేదు సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఓపెన్ చేసి జాతికి అంకితం ఇస్తారు అదే పోలవరమే కాదు ఉత్తరాంధ్ర సుజల సమంతి ఉత్తరాంధ్రకి రేపు జీవనాడు కాబట్టి ఉత్తరాంధ్ర సుజల సమంతి తారక రామ తీర్థసాగర్ కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ముఖ్యమంత్రిగా పూర్తి చేసి జాతికి అంకితం మన రాష్ట్ర రైతాంగానికి ఓకే సో మీకు ఫైనల్ గా ఎంత రావచ్చు మెజార్టీ నా మీ ఒపీనియన్ ఆ మంచి మెజార్టీతో గెలుస్తానండి ఎంత వస్తుంది లెక్కలు అయితే ఐమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్ నేను చదువుకున్న రోజుల్లో కూడా నేను మ్యాథమెటిక్స్ పూర్ మీరు లోకేష్ విషయంలో మాత్రం 50000 అన్నారు మీ విషయంలో ఎందుకు అన్నారు నాకు ఆ కాన్ఫిడెన్స్ నా నాయకుడి మీద నా నా సహచరుడు అంటే మీ విషయంలో మీకు కాన్ఫిడెన్స్ లేదు నా మిత్రుడు అంత మెజారిటీ అయితే నాకు రాదు రాదు అంత మెజార్టీ అయితే నాకు గెలుస్తారు మంచి మెజార్టీ మనకి గెలవడమే కావాలి ఓకే మంచి మెజార్టీతో గెలుస్తాను మంచి సైజబుల్ మెజార్టీతో నేను గెలుస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు నిజంగా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది నిజంగానే మీ సేవలు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా ఒక అధికార పరంగా ఈ ప్రజలందరూ కూడా మంచి సేవలు అందించాలని మా యోటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మార్పు చూసాం ఒక ఐదేళ్ళు చూసాం సో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించాం నిరుద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి చూస్తున్నాం అదేవిధంగా నీళ్ల విషయంలో చూస్తున్నాం రోడ్ల విషయంలో చూస్తున్నాం ఇలా రకరకాల అన్ని విషయాల్లో కూడా సమస్యలు కనపడతా ఉన్నాయి కానీ మేము వచ్చాకే అభివృద్ధి బాగా జరిగింది టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి మాకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ హో హోప్తో వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు సరే రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి మీ వ్యూహాలు మీకు ఉంటాయి వాళ్ళ వ్యూహాలు ఉంటాయి మినిస్టర్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ గోయింగ్ టు లూస్ ఇవాళ నేను చెప్తున్నాను మీరు రాసుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మినిస్టర్స్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ వాటం ఓటమి చో వావ్ మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా బాగా అందించాలి తప్పకుండా నా అదృష్టం ఏంటంటే నా ప్రజలు ఇవాళ ఈ వెలుగు ఈ మీరు వచ్చి ఇవాళ ఎందుకు నాకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి మేము ఎందుకు వచ్చో చెప్తాను మేము ఎందుకు వచ్చో మీరు అన్న చెప్పండి మీరు సర్వే చేస్తే మీకు కొంచెం అనుకూలంగా మాకు అనిపించింది ఎగ్జాక్ట్గా చెప్తున్నా అది నేను వేరే రకంగానో ఎవరు మిమ్మల్ని మెప్పిస్తే మాకేదో ఉంటుంది అది కాదు నేను సర్వే చే నా గురించి అందరికీ తెలుసు నేను యోజ టీవీలో సర్వే ఎలా చేస్తారు ఏంటనేది అందరికీ తెలుసు మీరు సర్వే చేస్తే మీ పేరు బాగా వినిపించింది సో అందుకనే వెయిట్ చేసి మరి మీ ఇంట్రై తీసుకున్నాం సో మీరు అంతే విధంగా నా ప్రజల గొప్పతనం అయితే ఇది ఈ స్థాయికి ఇవాళ ఉన్నామన్నా రేపు ఏ స్థాయికి ఎదిగినా ఇవాళ పది మంది మన గురించి మంచి చెప్పుకుంటున్నారన్న పది మంది బేబనైనా అంటే పెద్ద బయట దగ్గరలో ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బొబ్బిల్ రాజుగారు బేబీ నయన పోలికొని అది మా నియోజకవర్గ ప్రజలు మా ప్రజలు మమ్మల్ని అభిమానించే ప్రజలు మాకు పెట్టినటువంటి భిక్ష తప్ప ఇది ఎవరు నాకు మా గొప్పతనం కాదు అని మీకు తెలియజేసుకోండి కానీ ఒకటి బేబీ అంటే నయన రాయల్ ఫ్యామిలీ రాము రామున బేబీ నయన బేబీ ఎందుకంటే ఎవరు నేను పుట్టినప్పుడు జ్యోతిష్ ఎవరు మా నాన్నగారికి చెప్పారట మూడు సంవత్సరాల వరకు పేరు పెట్టకండి అని సో చిన్నప్పుడు బేబీ 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 అని పిలిచేవారు అది అలాగే బేబీ నేను ఈ సీక్రెట్ మా దగ్గర చెప్పారు ఇంక ఎవరికైనా అందరికీ తెలుసులే సో మచ్ సో అదండి బొబ్బిల్ రాజావారి యువరాజావారి యొక్క మనోగతం ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చేతికి ఎముక లేదు ఈ ప్రజలకి ఆ విషయం బాగా తెలుసు సో ఈ అధికారం రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన ప్రజలు తట్టుకునే పరిస్థితిలో లేరు సో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఈ ప్రజలు విముక్తి చేయాలంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే అది కూడా జనసేన అలయన్స్తో సాధ్యం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఒక మనోభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చూద్దాం బొబ్బిల్ నియోజకవర్గమే కాదు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ జనసేన అలయన్స్తో మరి ప్రభుత్వం ఫామ్ చేయబోతుందని చాలా ధీమగా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏం జరగబోతుందనేది కేవలం ఒక మూడు నెలల టైమే ఉంది ఈ మూడు నెలల పరిధిలో ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని మనందరూ చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్